మనం పిల్లల్ని బడికి పంపితే ఇద్దరు పంపకుండా పనులకు పంపకుండా ఉన్నాం. కష్టంగా ఉండి పిల్లల్ని బడికి పంపకుండా పనులకు పంపితే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు మనం ఉత్తర ఆంధ్ర రాష్ట్రంలో కాదు, కర్ణాటకకు పో, తమిళనాడుకు పో, మహారాష్ట్రకు పో, అంటే బెంగళూరులో చూపించుకో, మెడ్రాస్లో చూపించుకో, ముంబైలో చూపించుకో, ఎక్కడ చూపించుకున్నా మనకు 1000 రూపాయల పైన ఏం ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కింద సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటిని 4 దఫాలలో మొత్తం మాఫీ చేస్తామన్నారు. జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా మనము? జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా? చంద్రబాబు మాట నమ్మచ్చా? మోసం చేస్తారు. ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలందరికీ 4 దఫాలుగా 75,000 అంటే 4 సార్లుగా 75,000 అలా మనం కట్టాల్సిన పనిలో ఉచితంగా ఇస్తాడు. ఆ డబ్బు ఉచితంగా ఇవ్వడమే కాకుండా అన్నవాళ్ళు చెప్తున్నారు, మనం వేసే ప్రతి ఓటు రాష్ట్రానికి మనం చేసే మేలు. మన ఎమ్మెల్యే కోసం కాదు, మనం చేసింది రాష్ట్రంలో రావాల్సిన మార్పుకు మనం వేసే ఓటు మంది. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం, జగనన్న తెచ్చుకుందాం. లోకల్ గా మనకి ఏం సమస్యలు ఉన్నాయి కూడా అన్న వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. పులివెందుల్లోనే మన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు ఏం వచ్చినా ఏం అవసరం వచ్చినా అందుబాటులో ఉండేటోళ్ళు వీళ్ళంతా, వీళ్ళందరినీ ఏం అవసరం వచ్చినా కలసండి. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మన పథకాలన్నింటినీ ప్రతి ఒక్కరూ తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా. పాన్ గుర్తుకు ఓటేయమని, జగనన్నను అవినాశ్ అన్నను గెలిపించమని మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తున్నాము. నమస్తే అమ్మ.